గురుగారు, ఈ శ్రావణ మాసంలో వాయనాలు ఇచ్చే సందర్భంలో ప్రధానంగా శనగలనే ఎందుకు ఇస్తారు? వాయనంగా శనగలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? శనగలని ఎందుకు వినియోగిస్తారు అంటే, అథర్వణ వేదంలో 10వ మండలంలో 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం. ఆ సూక్తంలో అంతరార్థం ఏమిటి అంటే, ఒక్క విసురాయిలో దిగువ రాయి పైన ఉండే రాయి ఈ రెండింటి మధ్యన శనగలని వేసి తిరగలితో అలా తిప్పితే ఆ శనగలు ఎలా ఛిద్రమవుతున్నాయో, ఎలా పిండి రూపం పొందుతున్నాయో, చూర్ణంగా మారుతున్నాయో, అలాగే నా దేహంలో ఉండేటటువంటి సమస్త క్రిములు కూడా నశించాలి, ఆరోగ్యం చేకూరాలి అనే అర్థం ఈ సూక్తంలో ఉంది. ఈ కాలంలో మహిళలకు అనేక విధములుగా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరంలో కండరాల వ్యవస్థ బలహీనం కావడం, రక్తనాళాల మధ్యన స్తబ్దత చేరడంతో రక్తం గడ్డకట్టడం, గడ్డకట్టిన ఆ రక్తం రూపాంతరం చెంది క్యాన్సర్గా మారడం, ఇవన్నీ కూడా ఈ కాలంలో ఏర్పడేటటువంటి అంశాలే అని గుర్తించిన అనేక ఆయుర్వేద రహస్యాలని తనలో నిబిడీకృతం చేసుకున్న ఈ అథర్వణ వేదం, అథర్వణ వేదం అంటేనే ఆయుర్వేద ప్రతిరూపం, అనేక ఔషధాలు, మందులు, ఆరోగ్య చికిత్సా విధానాలు ఈ అథర్వణ వేదంలో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా నిరోధించేటటువంటి శక్తి శనగలకు, శనగపిండికి ఉంది అని గుర్తించినటువంటి ఈ వేదం ఈ మాసంలో తప్పనిసరిగా శనగలను, శనగపిండిని వినియోగించాలి అంటూ తెలియజేసింది. శనగపిండి, బెల్లం, అరిసెలు, పూర్ణాలు. శనగపిండి కారంగా చేసుకున్న ఎడల బజ్జీలు, పుణుకులు మొదలైన పదార్థాలు. శనగపిండి తీపిగా చేసుకున్న ఎడల భక్ష్య భోజ్యాదికాదులు. శనగలు నానబోసినవి, మొలకెత్తనవి, పూర్తిగా మొలకెత్తిన వాటిని వాయనంగా తీసుకోకూడదు, ఇవ్వకూడదు, ఆహారంగా కూడా స్వీకరించకూడదు. మొలక ఎత్తినప్పుడు అంటే అలా చురుకుగా వచ్చేటటువంటి సమయంలో, నానబోసిన అనంతరం ఇంకా మొలక ఎత్తే ఆరంభ సమయంలో ఉన్న వాటిని మాత్రమే స్వీకరించాలి. సంపూర్ణంగా మొలకలు వచ్చిన పదార్థం స్వీకరిస్తే కూడా అనారోగ్య హేతువు, అజీర్ణం అని కూడా ఆయుర్వేదం తెలియజేస్తుంది. ఈనాటి కాలంలో అనేక విషయాలలో నవధాన్యాలని నానబోసి వాటిని బాగా మొలకెచ్చిన తర్వాత మొలకెత్తిన ధాన్యం తినాలి అంటూ పలువురు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ సంపూర్ణ ఆయుర్వేద రహస్య విధానాలను మనం గమనించినట్లయితే ఆరోగ్య మార్గంలో మొలకలు వచ్చి రాకుండా ఉన్నట్లుగా ఉన్న వాటిని మాత్రమే స్వీకరించాలి. ఇలా శనగలని నానబోసి ఆ పచ్చి శనగలనే తింటే శరీరంలో రక్తం గడ్డకట్టదు, అలాగే జీర్ణ మండల వ్యవస్థ పరిశుద్ధమవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, రక్తవృద్ధి కలుగుతుంది అని గ్రహించిన ప్రాచీన విజ్ఞానం తప్పనిసరిగా శ్రావణ మాసంలో మంగళవారం నాడు జజం కలిగించే విధంగా నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వడం, వాయనంగా స్వీకరించడం అనేటటువంటి ఆచారాన్ని వేదం ఆధారంగా జతపరచింది. 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం గమనిస్తే శనగలు ఎందుకు ఇలా చెప్పారో సుబోధకమవుతుంది.